పద్మావతి అతిథి గృహంలో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాసనసభ హామీలు అమలు కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ గోశాలలో ఎన్నో గోవులు ఉన్నాయనే వివరాలు కూడా అక్కడి సిబ్బందికి తెలియలేదని, రిజిస్టర్లను సరిగ్గా నిర్వహించడం లేదని పేర్కొన్నారు. గాయపడ్డ గోవులకు సరైన చికిత్స అందించడం లేదని తెలిపారు. గోవులకు సరైన పూజా విధానం అమలు కావడం లేదన్నారు. 3 నెలల్లో గోశాలను అభివృద్ధి చేయాలని టీటీడీ అధికారులను ఆదేశించామన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభ హామీలు అమలు కమిటీ సభ్యులు తిరుపతి రావడం జరిగింది. తిరుమల గోశాల ఏ రకంగా పరిరక్షింపబడుతుంది అనే అంశం మీద ఈరోజు గోశాల అంతా కూడా చూడటం జరిగింది. అయితే గోశాల నిర్వహణ మీద కమిటీ అసంతృప్తిని వెల్లడించి 3 నెలల తర్వాత మళ్ళీ పరిశీలనకు వచ్చే సమయంలో మంచి రీతిలో అభివృద్ధి చేయాలని గోశాలను కోరడం జరిగింది. ఎన్ని పశువులు గోశాల గోవులు ఉన్నాయి, వాటికి ఎన్ని దూడలు ఉన్నాయి, వాటి నెంబరింగ్ ఏంటి, వాటికి ఏ రకంగా చేస్తున్నారు అంటే అభివృద్ధిలో భాగంగా టైల్స్ వేస్తున్నాం, దానివల్ల కొంచెం ఇబ్బంది వచ్చిందని అధికారులు చెప్పడం, అవన్నీ పూర్తి చేయమని కమిటీ కోరటం జరిగింది. సో అదేవిధంగా మరి ఆ సభ్యులకి అనేక సూచనలు చేసాం ఈరోజు మీటింగ్లో. ఏనుగులకు నీళ్ళు ఇవ్వటం, అదేవిధంగా గోవులకి అనారోగ్యం బాగాలనే ట్రీట్మెంట్కి రిజిస్టర్, తిరుమలకి పంపించిన గోవులకి తిరుమలలో అడిగితే ఎన్ని గోవులు ఉన్నాయి రిజిస్టర్ ఉందా అంటే రిజిస్టర్ లేదన్నారు. ఆ పరిస్థితులు అనేకం అన్ని కూడా డైరెక్టర్ గారికి అలాగే జయో భాస్కర్ గారికి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో గోశాల అభివృద్ధికి తీసుకోవాలి చర్యలు. అదేవిధంగా గౌరవ శాఖ సభ్యులు గోవింద్ గారు కూడా సజెషన్ ఇచ్చారు, గోశాల సింహాచలంలో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారని, అంటే ఎక్కువ శాతం అక్కడ కూడా 3000 గోవులు ఆ గోశాలలో ఉంటాం, అంటే తిరుపతి దేవస్థానంలో కన్నా కూడా ఎక్కువ గోవులు ఈరోజు సింహాచలం ఉన్నాయి. నగరంలోని ప్రతి హోటల్ లాడ్జీల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, భక్తులు యాత్రికులకు అద్దెగదులు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా వారి వివరాలను గుర్తింపుతో సహా నమోదు చేసుకోవాలని తిరుపతి అర్బన్ జిల్లా SPR జయలక్ష్మి ఆదేశించారు. రామ తులసి కళ్యాణ మండపంలో బుధవారం అపార్ట్మెంట్ సొసైటీ యజమానులు, హోటల్స్, లాడ్జీలు, వ్యాపార సంస్థల యజమానులతో ఆమె సమావేశం నిర్వహించారు. స్పీడ్గా వచ్చిందనా, చైన్ స్నాచింగ్ కానీ హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ జరిగినప్పుడు మనకు ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది ఎవరైనా అఫెండర్ లోపలికి వచ్చాడా లేదా. తర్వాత ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా మనం సీసీటీవీ కెమెరా పెట్టుకోవచ్చు మీ యొక్క సేఫ్టీ పర్పస్ కోసం. సో మీకు ఏదైనా పారామీటర్స్ కావాలి, ఏ వాట్ ఇస్ ది పారామీటర్స్ ఆఫ్ సీసీటీవీ ఫలానా సీసీటీవీ ఇంత పారామీటర్స్ ఉంటేనే కొన్ని క్యాప్చర్ అవుతుంది, క్లారిటీ, ఫేస్ రికగ్నిషన్ అన్నీ ఉంటాయి. అట్లేదైనా ఉంటే దెన్ మీరు ఆర్గనైజ్ కొన్ని సెల్లర్స్ కూడా, ఒక 10-20 మంది సెల్లర్స్ ఎవరైనా మేజర్ మార్కెట్లో ఉంటారో వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసి పెడతాం, మీరు మాట్లాడుకొని చేసుకోవచ్చు. దాంట్లో పోలీస్కి ఫలానా వాళ్ళకైతే మీరు తీసుకోవాలని ఏం చెప్పలేదు, కానీ రెజల్యూషన్ మంచిగా ఉన్న కెమెరా, డిజిటల్ వీడియో రికార్డింగ్ బ్యాకప్ ఉన్న కెమెరాస్ మీరు పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, పొద్దు నుంచి సాయంకాలం వరకు కెమెరా ఆన్ చేస్తారు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసి వెళ్ళిపోతారు. ఏదైనా దొంగతనం చేస్తే అక్కడ రికార్డింగ్ ఉండదు, ఏమి ఉండదు. సో ఇట్లా ఈ 2-3 ఆస్పెక్ట్స్ మాత్రం వీ వాంటెడ్ టు స్ట్రెస్ దిస్ స్మాల్ గ్యాదరింగ్ హియర్. చాలామంది వస్తారని అనుకున్నాం, కొంతమంది రాలేదు, కానీ దిస్ ఐ థింక్ త్రూ మీడియా వీ కెన్ రీచ్ అవుట్ టు ద పీపుల్ హూ హావ్ నాట్ కమ్. ఎవరైతే రాలేదో వాళ్ళకి కూడా ఇది ఒక రిక్వెస్ట్, ప్రతి ఒక్క అసోసియేషన్ అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ కొద్దిగా దూరంగా ఉంటుంది, అంటే సిటీకైనా బయట ఎక్కడైనా రిమోట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా దొంగలు వచ్చి తిరుగుతారు. మరి ఇప్పుడు లాస్ట్ టైం పెద్ద ఫంక్షన్ జరిగింది ఇక్కడ, అప్పుడు ఏమైందంటే మనకి తిరుచానూరులో కదా వాళ్ళు దిగింది, తిరుచానూరులో కొంతమంది పిక్ పాకెటర్స్ వాళ్ళు తిరుచానూరులో పెద్ద ఏసీ రూమ్ తీసుకొని అక్కడ ఉన్నారు, వచ్చి దొంగతనం చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా రికవరీ చేసాము, కేసులన్నీ కూడా కట్టాము, పేపర్లు కూడా వచ్చింది అవన్నీ. సో హోటల్స్లో కూడా మీకు అనుమానంగా ఏదైనా మనుషులు ఉన్నారు, పోతున్నారు, నైట్ లేకున్నారు బయటికి, పొద్దునికి వస్తున్నారు, పొద్దున ఫుల్ నిద్రపోతున్నారు, అట్లాంటి ఏదైనా ఉంటే దెన్ యూ కెన్ గివ్ అస్ టిప్ ఆఫ్.
దగ్గరికి వచ్చి వెరిఫై చేస్తాం. ముద్రా చేసిన వాళ్ళు ఉన్నప్పుడు ఇది ఇది ఫామ్ ఇవ్వాలి. వేరే స్టేట్ల నుంచి వచ్చి ఉంటారు కొంతమంది, ఒరిస్సా, మహారాష్ట్ర, వేరే కంట్రీల నుంచి వచ్చి చదివే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి అగైన్ సెపరేట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ కొన్ని ఏదైతే ఆధార్ వేరే స్టేట్ అప్పుడు ఆధార్ లింక్ మనకు కష్టమవుతుంది కాబట్టి కొన్ని డిఫరెంట్గా ఒక ఫామ్ అనేది పెట్టాం. సో వేరే స్టేట్ వాళ్ళకి వేరే కంట్రీ వాళ్ళకి మనం వచ్చి పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. వేరే కంట్రీ ముఖ్యంగా వేరే కంట్రీ వాళ్ళకి పాస్పోర్ట్ డీటెయిల్స్ పెట్టడం జరిగింది. ఇది మనము సెగ్రిగేషన్కి మనం ఈజీ అయిపోతుంది. వేరే స్టేట్ల నుంచి వచ్చారంటే ఈజీ సెగ్రిగేషన్ అవుతుంది. వాళ్ళు ఒరిజినల్ స్టేట్ ఏది అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి ఇది అని పెట్టుకున్నాం. మనకి లేకపోతే కన్ఫర్మ్ ప్రాబ్లం అవుతుంది. ఒకటే పెట్టుకుంటుంది మన జూరిస్డిక్షన్ పిఎస్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాంట్లో లోకల్ వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళ డీటెయిల్స్ ఒక ఫామ్లో ఉంటుంది. వేరే స్టేట్ చెందిన వాళ్ళు వేరే కంట్రీకి చెందిన వాళ్ళకి ఇంకొక ఫామ్ ఇచ్చాం. సో దట్ అది మనకు ఫైల్స్ డిఫరెంట్. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ కాలనీలు, ప్రతి ఇంటికి రేషన్ కార్డు వంటి సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడిగా మారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే కలత్తూరు నారాయణస్వామి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపడుతున్న గడప గడపకు వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బందారపల్లి పంచాయతీలో బుధవారం ప్రారంభమైంది. చంద్రగిరి ఎమ్మెల్యే వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రారంభించడానికి ఈ మంచి కార్యక్రమాన్ని, ప్రజల వద్దకు వెళ్లి ఈ గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గతమనిస్తూ వచ్చేసినటువంటి పూజ్యులు, గురువర్యులు, శ్రీతులు, శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని కరుణాకరణని మాట్లాడవలసిందిగా గౌరవనీయులు, మన పార్టీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి గారు, నా తమ్ముడు, మీ అందరికీ సేవ చేయాలని కంకణం కట్టుకున్నటువంటి తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు, పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు జయదేవరాయుడు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందలకు, అక్కలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ 2004 ముందు ఎన్నికలలో దానికి పూర్తిగా ఉచితంగా కరెంటు ఇస్తానని చెప్పినాను. అట్లాగే రైతులు కరెంటు బకాయిలన్నీ కూడా రద్దు చేస్తానన్నాడు. వచ్చిన మరుక్షణమే దాదాపు 2,000 కోట్ల రూపాయలున్నటువంటి రైతుల